నెక్స్ట్ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ తప్పనిసరిగా బిట్టు ఈ చాప్టర్ నుంచి వస్తుంది మరి ఆ చాప్టర్ అంటే సౌరు కుటుంబంలో భూమి లేదా సౌరు కుటుంబం సౌర కుటుంబం లేదా సౌర కుటుంబంలో భూమి అని మనం చెప్పుకోవచ్చు ఇది ఏ ఏ క్లాసుల్లో ఉందంటే ఈ చాప్టర్ ఫిఫ్త్ క్లాస్ అలాగే కొత్త సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నెక్స్ట్ నైన్త్ క్లాస్ ఈ మూడు తరగతుల్లో ఉంది ఐదవ తరగతిలోను కొత్తగా వచ్చినటువంటి ఆరువ తరగతిలో ఫస్ట్ లెసన్ అలాగే నైన్త్ క్లాస్లో పేజీ నెంబర్లు కావాలంటే ఫిఫ్త్ క్లాస్లో నూట పన్నెండవ పేజీ నుంచి నూట పద్దెనిమిదవ పేజీ అలాగే సిక్స్త్ క్లాస్లో మనకి రెండవ పేజీ నుంచి ఇరవై తొమ్మిదవ పేజీ మధ్యలో ఉంటుంది నైన్త్ క్లాస్లో ఒకటి నుంచి పదవ పేజీ నైన్త్ క్లాస్లో ఒకటి నుంచి పదవా పేజీ వరకు మనం సౌరు కుటుంబం గురించి కొంతవరకు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ చాప్టర్ మనకి టెట్టపరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరిగా బిట్ అనేది వస్తుందన్నమాట గ్రహాల గురించి అడగవచ్చు తోకచొక్క గురించి అడగచ్చు లేకపోతే ఉపగ్రహాల్లో అంటే ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రహం మీద అడగవచ్చు వల్క అంటే ఏమిటో అడగవచ్చు అలాగే భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడి గురించి అడగవచ్చు సూర్యుడి గురించి అడగవచ్చు ఇంతకుముందు టెట్లో ఈ చాప్టర్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనమాట కంపల్సరిగా ఒక్క క్వశ్చన్ ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ లెసన్ని ముందు అవగాహనతో అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ లెసన్ మీకు పూర్తిగా ఈ మూడు తరగతులకు సంబంధించి ఫిఫ్త్ సిక్స్త్ నైన్త్ ఒకే దగ్గర చెప్పడం జరుగుతుంది ప్రతి బిట్ని కూడా ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా లెసన్ విని ఈ ఈ లెసన్ పైన ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలన్నమాట బిట్స్ ఏ విధంగా వస్తాయి అనేది ముందుగానే అవగాహన మనం చదివేటప్పుడే బిట్స్ ఏ విధంగా వస్తుందనేది మీకు మీరే ముందు అవగాహన చేసుకోవాలన్నమాట అప్పుడు ఈ లెసన్ నుంచి బిట్ ఎలా వచ్చినా మీరు చేయగలరు అయితే సౌరు కుటుంబంలో భూమి మనకి సిస్త్ క్లాస్లో ఒక పట్టుకు ఇచ్చాడు అది ఏమిటి ఖగోళ వస్తువులు అన్నాడు ఖగోళ వస్తువులు ఖగోళ వస్తువులు అని ఇలా ఫస్ట్ సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహశకలాలు ఉల్కలు తోక తోకచుక్కలు ఇలా ఇచ్చాడు ఇస్తూ వీటి అన్నింటినీ సోలార్ ఫ్యామిలీ సౌరు కుటుంబం అంటారనమాట అంటే ఇక్కడ ఖగోళ వస్తువులు ఏంటి సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఉలకలు తోక చుక్కలు వీటన్నిటినీ కూడా ఖగోళ వస్తువులు అంటారనమాట అంటే ఈ సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు వలకలు తోకచొకలు వీటిని సౌరు కుటుంబంగా మనం చెప్పుకుంటాం ఈ సౌరు కుటుంబం అనేది గెలాక్షి అంటే సౌరు కుటుంబం పాలపుంత అనే గెలాక్షిలో భాగం అని చెప్పుకుంటాం గెలాక్సీ అంటే ఏమిటి కొన్ని కోట్ల నక్షత్రాల సమూహముగా మనం గెలాక్సీ అంటే సౌరు కుటుంబం అనేది పాలపుంత అనే గెలాక్సీలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలాంటి కొన్ని కోట్ల గెలాక్సీల సముదాయాన్నే మనం ఏమంటామంటే విశ్వము అని చెప్పుకోవడం జరుగుతుంది ఇది మనకి అది ఇచ్చినటువంటి ఏంటంటే ఖగోళ వస్తువులు అలాగే సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు వల్కలు తోకచుక్కలు వీటిని ఖగోళ వస్తువులు అంటారు వీటన్నిటినీ కలిపి సౌర కుటుంబం అంటారు ఈ సౌర కుటుంబం గెలాక్సీలో ఒక భాగము అంటే ఏ గెలాక్సీ పాల పొంత ఇలాంటి పాల పొంతలు ఇలాంటి ఎన్నో గెలాక్షీల సమూహమే విశ్వము ఇది పదమూడు వందల డెబ్భై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది విశ్వము ఎప్పుడు పదమూడు వందల డెబ్భై కోట్ల సంవత్సరాల క్రితం నైన్త్ క్లాస్లో ఉంటుంది విశ్వం ఎప్పుడు ఏర్పడింది పదమూడు వందల డెబ్భై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు అంటే కొన్ని గెలాక్షీల సముదాయము మనకి పాలపుంత లాంటి గెలాక్షీలు విశ్వంలో ఎన్నో ఉంటాయి అలాంటి గెలాక్షీల సముదాయాన్ని విశ్వంగా మనం చెప్పుకుంటాము అయితే ఇప్పుడు మనకి ఇక్కడ గ్రహాలకి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది భూమి గ్రహాలకి ఎగ్జాంపుల్ భూమి ఇచ్చాడు అంటే మనకి బుధుడు శుక్రుడు భూమి ఇలాంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయి భూమి అనేది గ్రహానికి ఎగ్జాంపుల్కి ఇచ్చాడు ఉపగ్రహాలకి ఎగ్జాంపుల్ చంద్రుడు ఇచ్చాడనమాట చంద్రుడు చంద్రుడు అంటే ఉపగ్రహాలు మనకి ఎన్నో ఉన్నాయి గనిమెడ టైటాన్ ట్రటాన్ మిరంద ఇలాంటి ఉపగ్రహాలు ఉన్నాయి అంటే ఒక ఎగ్జాంపుల్ మనకి ఆ పట్టికలో చూపించడం జరిగింది చంద్రుడు అనే ఉపగ్రహాన్ని గ్రహాలకి భూమి అనే గ్రహాన్ని చూపించడం జరిగిందనమాట మరి ఇక్కడ ఫస్ట్ సూర్యుడు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ఉపగ్రహాలు ఉల్కలు తోకచుక్కలు గ్రహశకరాలు వీటన్నిటినీ మనము ఖగోళ వస్తువులు అంటాం ఆ అన్నింటి యొక్క సముదాయమే సౌరు కుటుంబం ఆ ఖగోళ వస్తువులేంటి సూర్యుడు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ఉపగ్రహాలు ఉల్కలు తోకచొక్కలు వీటి అన్నింటిని మనం సౌరు కుటుంబం అంటాము సూర్యుడు అంటే ఇక్కడ సూర్యుడు ఒక నక్షత్రం నక్షత్రాలు మండుతున్నటువంటి వాయుగోళాలు వీటికి ప్రకాశించే శక్తి ఉంటుంది స్వయం ప్రకాశకమైనటువంటివి ఏవి నక్షత్రాల గ్రహాల అంటే ఏమంటే నక్షత్రాలు నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు ఇలాంటి నక్షత్రానికి ఎగ్జాంపుల్ సూర్యుడిగా మనం చెప్పుకుంటాం మరి నక్షత్రాలు తర్వాత గ్రహాలు గ్రహాలు ఇవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇవి స్వయం ప్రకాశక శక్తి లేనటువంటివి ఇవి వేడిని వెలుతురుని నక్షత్రాల నుంచి పొందుతాయి అదే సూర్యుని నుంచి పొందుతాయి వేడిని వెలుతురుని గ్రహాలు ఎక్కడి నుంచి ఎవరి నుంచి పొందుతాయి అంటే గ్రహాలు సూర్యుని నుంచి పొందుతాయి అంతేగాని వీటికి ఇవి స్వయం ప్రకాశకాలు కావు ఇవి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటాయి దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి ఇలా సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార మార్గంలో తిరగడానికి కక్ష లేదా ఆర్బిట్ అని మనం చెప్పుకోవచ్చు కక్ష లేదా ఆర్బిట్గా మనం చెప్పుకుంటాము మరి గ్రహాలు ఎవరి నుంచి వేడిని వెలుతురును పొందుతాయంటే సూర్యుడి నుంచి పొందుతాయి ఈ గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఏమంటారు ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటారు ఇవి కూడా సూర్యుడి నుంచి వేడిని వెలితెరిని పొందుతాయి అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి గ్రహాలు స్వయం ప్రకాశకాలు కావు నక్షత్రాలు స్వయం ప్రకాశకాలుగా మనం చెప్పుకుంటాం ఈ విధంగా చూస్తే మనకి నక్షత్రాల గురించి చెప్పాం గ్రహాల గురించి కొన్ని పాయింట్స్ చెప్పాం ఉపగ్రహాల గురించి మీకు అంటే ఇవి సూర్యుని చుట్టూ తిరుగుతాయి సూర్యునించి నుంచి వేడిని వెలుతురిని పొందుతాయి మనం చెప్పుకోవడం జరిగిందనమాట ఆ తర్వాత కొన్ని పదాలు చూస్తే నెవ్యులా నెవ్యుల దీన్నే నిహారిక అంటారు నెబ్ల అన్న నిహారిక